गणपतिवामहे कविक्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आन श्री सागणाधिपत नमो नम प्रणोदेवी सरस्वतीवाजेवाजनी श्री श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा च గురు శుక్రశనభ్య శరాహవే కేతవే మహా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జనవరి ఎనిమిదవ తేదీ శనివారం వివరాలు చూద్దాం ముందుగా ఇక్కడ ఈరోజున ఉన్నటువంటి వార నక్షత్రాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత పుష్యమాసం మరి షష్ఠి శనివారం సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది పూర్వభద్రా నక్షత్రం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఉంటుంది ఇరవై నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఆ ఈరోజున పూర్వభద్ర నాలుగవ పాదం భద్రలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుడి యొక్క సంచార ప్రభావంగా మరి చంద్రుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు వర్జన్ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది సూర్యోదయం విజయవాడకు ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు అస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పగలు మూడు గంటలకు శుభ సమయం నడుస్తుంది ఈ రోజున మనం గ్రహచారం చూస్తే మేనంలో చంద్రుడు వృషభంలో రాహువు కుజకేతువులు మరి వాళ్ళిద్దరూ కూడా వృష్టికంలో ఉన్నారు అలాగే శుక్రుడు రవితో కలిసి ధనస్థులో ఉన్నారు బుధ శని వాళ్ళిద్దరూ కూడా మకరంలో ఉన్నారు గురువు కుమ్మంలో ఉన్నారు ఇది ఇవాళ ఉన్నటువంటి గ్రహచారం గోచార ఫలితాలు చెప్పుకునే ముందు శనివారం మన ప్రాచీన సాంప్రదాయం ఒక్కటి ముందుగా తెలియపరిచి ముందు తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తాను నేను చెప్పాను భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయుర్వేద విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినాయని ప్రతి శుక్రవారం వచ్చేసరికి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేయడం అనేది బాగా అలవాటు భూజులు దురుపుకోవడం శుక్రవారం వస్తుందంటే మళ్ళీ పొద్దునే ఇల్లు వాకిళ్ళు కడిగేసేసి గుమ్మాలకి పసుపు రాసి బొట్టు పెట్టి మావిడ తోరణాలు కట్టుకోవడం ఇంట్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేయడం అనేది ఆడవాళ్ళు శుక్రవారనాడు అభ్యంగర స్నానం దప్పదన చేసేవాళ్ళు అలాగే మగవాళ్ళు కూడా శనివారం నాడు కంపల్సరిగా తలస్నానం అభ్యంగర స్నానం చేయాలి మగవాడు నిత్యం తలస్నానం చేయాలి ఆడది నిత్యం తలస్నానం చేయకూడదు మగవాళ్ళు రోజు తలస్నానం చేసి శనివారం నాడు మాత్రం అభ్యంగర స్నానం శనివారం బుధవారాల్లో ఇవాళ ఏదైనా బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఎముకలు అరిగిపోయినాయి ఈ పేరుతో మనం అక్కడికి వెళ్ళి పంచకర్మ చికిత్స అని చేసుకుంటున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారండి ఆయిల్ మసాజ్ చేస్తున్నారు అదే మరి మనకు ఈ ఆయిల్ మసాజ్ అనేటువంటిది అభ్యంగర స్నానంలో ఒక భాగం వారంలో రెండు రోజులు చేయడం మూలంగా ప్రతి జాయింట్స్లోనూ కూడా వాటి యొక్క ప్రభావం నిండి కాసేపు నూనె రాసిన ఒంటికి ఆ నూనె ఆరేది ఉండడం మూలంగా చర్మ వ్యాధులు రాకుండా ఉండడం అలాగే ఈ ఎముకలకి పుష్టిని కలిగి ఉండడం నువ్వుల నూనె కాల్షియం అని చెప్తున్నారు కదా ఇప్పుడు కరోనా వచ్చాక నువ్వుల మీద బాగా రీసెర్చ్ జరుగుతుంది విన్నారో లేదో మరి ఇన్ని జరుగుతున్న పూర్వం వాళ్ళు కుంకుడుకాయతోనే కుంగుడుగాయ రసం కుంగుడిగాయ మెత్తగా కొట్టేసేసి అది ఉడకబెట్టి దాంతో వచ్చినటువంటి రసంతోనే తలస్నానం చేసేవాళ్ళు అప్పుడు జుట్టు నరవకుండా ఉండేది ఈ నూనె రాసుకోవడం నలుగు బిండి పెట్టుకోవడం చేయడం మూలంగా ఒళ్ళంతా కూడా ఒకసారి మసాజ్ తగ్గడం మూలంగా బాడీ ఫ్రీనెస్కి దగ్గర అవుతూ ఉంటుంది అలాగే ఒరిజినల్ నువ్వులు నూనె తీసుకొచ్చి చెవుల్లో పోసుకోవడం దాని మూలంగా కపాలం అంతా కూడా శుద్ధవుతుంది ఆయుర్వేదం దాన్ని ఒప్పుకుంది మిగతా శాస్త్రాలు ఒప్పుకున్నా లేదా పక్కన పెడితే ఇవి సైంటిఫిక్గా మరి నవనాడులు బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి అభ్యంగర స్థానంలో విధానం అంది భారతీయ సాంప్రదాయంలో దానిలో ఆయుర్వేదంతో కూడినటువంటి సైన్స్ దాగి ఉంది అన్నీ కూడా చాదస్తం మాటలు మహర్షులు చెప్పిన మాటలు అన్నీ కూడా ఛాదస్తం మాటలు అనుకుంటూ ఉంటారు ఇవాళ రోజున చర్మ వ్యాధులు వస్తున్నాయని అలాగే మరి ఇవన్నీ కూడా కాళ్ళు చేతులు బొంకులు అరిగిపోతున్నాయని జుట్టు త్వరగా తెల్లబడిపోతుందని మళ్ళీ జుట్టు ఊడిపోతుందని ఇలాంటి అంశాలతో మరి నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు అంతేగాని అసలు మన ప్రాచీనులు చెప్పినటువంటి అంశాలని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే దాని మీద రీసెర్చ్ చేద్దామనేటువంటి ఆలోచన రావట్ల ఎవరికి కూడా అంతసేపు వాట్సాప్లు గూగుల్స్ కొట్టుకునే వాటిల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నటువంటి భావనలోకి వస్తున్నారు దయచేసి అవన్నీ వదిలేసేసి వాటికైనా మళ్ళీ న్యాచురల్గా మన భారతీయ సంస్కృతిలో ఉన్న అంశాలకి మేము తెలిసిన సరికి కాలం వెళ్ళిపోయింది అవన్నీ కూడా ఇవాళ అమలు చేస్తున్నాం కానీ ఎన్ని చెప్పినా ప్రథమత మొట్టమొదటి నుంచి కూడా ఆ భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలని ఆచారాలని అనుష్టిస్తూ వస్తే వచ్చేటువంటి లాభాలని మళ్ళీ వాళ్ళు మేము పొందలేము కదా ఇవి తెలుసుకుని మీరైనా మళ్ళీ అనుష్టిస్తే మన భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలను మీరు మళ్ళీ ఒకసారి చూస్తే గృహ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం మన శరీరాలని పరిశుభ్రంగా ఉంచుకుని జాగ్రత్తగా ఉండేటువంటి అంశాలు అలాగే ఇవన్నీ కూడా మనకి మళ్ళీ వస్తే మనం సుఖంగా జీవనం చేసే అవకాశం వస్తుంది గమనించుకొని మీరందరూ కూడా మంచి జీవనం సాగిస్తారు మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విలువల్ని తెలుసుకుంటారు వాటిని అనుష్టిస్తారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు మళ్ళీ కరోనా వేవ్ ఎప్పటికైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సమాజంలో మనం మన వలన ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేది వీలుగా సంచారం చేయాలి అప్పుడే సమాజం బాగుంటుంది మనం బాగుంటాం ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు చేసినా సరే మనలో మార్పు రానంత కాలం ఎటువంటి మంచి ఫలితాలు నుంచి మనం తీసుకోలేము కాబట్టి వ్యక్తిగా ప్రతివాడు కూడా మంచి వైపు నడవడిగా ముందుకు వెళ్తూ ఉంటే వ్యవస్థ అంతా కూడా వెళ్ళే అవకాశం వస్తుంది మీరు మారండి మీతో అనుబంధం ఉన్న వ్యక్తులందరినీ కూడా కరోనా సందర్భంగా డాక్టర్లు ఇచ్చినటువంటి నియమాలు సూచనలు మాస్క్ ధరించడం శానిటైజర్లు వాడడం అనే వాటిని స్టార్ట్ చేయండి సంఘంలో సమాజంలో అందరికీ దూరం దూరంగా ఉండడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అలవాటు చేయండి ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకుంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ చేసినటువంటి రక్షణ పథకాలని కూడా అమలు జరిగి మనం అందరం కూడా సుఖంగా ఉండే అవకాశం వస్తుంది ఇది మన కోసం ఏ ప్రభుత్వం చేసింది ఎవరు చేశారని కాదు కావస్తుంది మన కోసం మనం మారాల్సిన పరిస్థితి ఉంది గమనించుకోండి మేషరాశి మేషరాశి వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి అయితే అక్కడ చంద్రుడు వ్యయంలో ఉండడం అనేది ఒక ఇబ్బందికరమైన అంశం అష్టమంలో కుజకేతులు చంద్రుడు వ్యయం సహజంగా ఎప్పుడు చంద్రుడు వ్యయంలో వస్తున్నప్పటికీ కూడా మరి సందర్భం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మన యొక్క ప్రయాణ విషయాలు ప్రయాణానికి సంబంధించి మన వాహనాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిని సూచించే అవకాశం వస్తుంది అందువలన మీరు ఎప్పుడూ కూడా ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నాం అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కారణం ఏంటంటే ఇవాళ గ్రహస్థితి అంతా బాగుంది కానీ కుజగేతులు చంద్రుడు వీళ్ళు ముగ్గురు బాగలేని కారణంగా అంటే వీళ్ళు ముగ్గురే మొత్తాన్ని మార్చేస్తారా అని అడుగుతారేమో అడ్డాలు పెట్టే అవకాశం ఉంది హాయిగా నడుస్తున్న బండికి ఏదో ఒక రకమైనటువంటి బ్రేక్ తీసుకొచ్చే అవకాశం వస్తుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి అంత బానే ఉంటాయి కానీ మీరు జాగ్రత్త పడి తొందరపాటు నిర్ణయాలు ఆపి మీరు కనుక ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తూ ఉంటే సమస్యలను దూరం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మరి ఆ చంద్రుడు వాహనాల రిపేర్లు తీసుకొస్తూ ఉంటాడు ప్రయాణ అసౌకర్యాలు తీసుకొస్తూ ఉంటాడు పెద్ద చికాకుతో కూడుకునే పని కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం వృషభరాశి రాశి ఏ పని అయ్యింది ఏ పని అవ్వలేదు ఇది అవుతుందా అవ్వదా ఇది మన పరిధిలోదా కాదా ఏమీ సంబంధం లేదండి వాళ్ళ ఒక విచిత్రమైనటువంటి ఆనందాన్ని ఇవాళ రేపు అందుకుంటారు మీరు అయ్యే పనులు అవుల పనులు ఏమీ పట్టించుకోరు మీకు ఇవాళ ఎలా ఉండాలనుకుంటారో అలాగా కాలక్షేపం చేస్తారు మీ యొక్క నేచర్ మొత్తాన్ని కూడా మీకు తగినట్టుగా వాళ్ళు మార్చుకునే ప్రయత్నంలో మీరు క్లిక్ అయ్యే అవకాశం వస్తుంది అది ఒక పెద్ద గొప్ప అనుభూతి సహజంగా గ్రహాలు చూసుకుంటూ వెళ్తే రాహు బాగాలేదు కుజుడు బాలేదు కేతువు బాలేదు రవి బాలేదు ఎవరు బాగున్నారు ఎవరు బాలేదు వాళ్ళ సంబంధం లేదు ఒక్క లాభ చంద్రుడు మిత్రక్షేత్రంలో ఉండి మీకు కావలసినటువంటి అన్ని రకాలటువంటి ఆనందకరమైనటువంటి సౌకర్యాలు ఇస్తాడు ఇది పని చేస్తే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వదిలేస్తారు ఈ పని ఒత్తిడినిచ్చే అవకాశం ఉంది వదిలేస్తారు ఈ పని సుఖంగా ఉంటుంది సులువుగా ఉంటుంది చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ విధంగా మీరు ఈరోజున ఎన్నో విషయాల్లో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఎంతో లాభాలు పొందే అవకాశం ఉంది మిథున రాశి ఇంచుమించుగా దగ్గర దగ్గరగా మిథున రాశి వాళ్ళకి కూడా ఇవాళ ఇట్లాంటి గ్రహ గ్రహచారమే ఉంది వృషభ రాశి వాళ్ళకి మాదిరి గ్రహచారమే యాక్చువల్లీ వీళ్ళు ఒక మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తెలివితేటలు ప్రతి చోట ప్రదర్శించే అవకాశం ఉంది అయితే కోపావేశాలు పెరిగే అవకాశం దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం బాగా కనబడుతూ ఉంది సహజంగా ఆరోగ్య విషయం బాగా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉండదు అసలు ఒత్తిడి ఉందా వదిలేస్తారు కూడా ఇవాళ కదని రేపు చూద్దాం ఈ పని అని చెప్పి పక్కన పెట్టేస్తారు అందరూ బాగా సహకారం చేస్తూ ఉంటారు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు ఏ విధంగా సానుకూలం చేసుకోవాలి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ బంధుమిత్రులతో కలిసి మాట్లాడడం భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేయడం కుటుంబ సమస్యలు ఏమైనా గతంలో ఉంటే వాటిని సరిచేసుకునే విధానం గురించి ఆలోచించడం ఈ విధంగా ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతో ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇవాళ చంద్రుడు భాగ్యంలో ఉన్న కారణంగా పుణ్య కార్యక్రమాల మీద దృష్టి బాగా కేంద్రీకృతం అవుతుంది అయితే శుక్రుడు కొన్నాళ్ళ పాటు ఇంకా అనుకూలం తక్కువగానే ఉన్నాడు ఆ శుక్రుడు యొక్క సంచారం అనుకూలం లేకపోవడం అనేది మిమ్మల్ని తరచుగా కొంచెం చికాకులను కలగజేస్తూనే ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో విదేశీ నివాసపడే ప్రయత్నాల్లో స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో అన్నిట్లోనూ కూడా ఈరోజున చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఓర్పు సహనం పాడై దాంతో మీరు అందరితోనూ కూడా కలహాలు పెంచుకునే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి ఆర్థికంగా కుటుంబపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇవన్నీ కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో సమస్యలను దూరం చేసుకునే రీతిగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి సింహరాశి ఈరోజున సింహరాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని దైనందంగా ఆనందంగా దైనంది కార్యక్రమాలని కూడా ఆనందంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా మరి మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఈరోజున ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా పాటించాల్సిందే మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించాలి సింహరాశి వాళ్ళకి గురుబలం బాగుంది శుక్రబలం బాగుంది ఈ రోజున చంద్రుడు అష్టమంలో సంచారం చేసినా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదని చెప్పాలి అయితే జీర్ణ సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నవాళ్ళు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ ఇద్దరూ మాత్రం కొంచెం జాతర పడించాలి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే ముందుకు వెళ్ళాలి అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నాను కన్యారాశి ఆర్థిక లావాదేవీలు చక్కగా నడుపుతారు కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు తీసుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు విదేశీ నివాసపడే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా ఓర్పుతో మీరు నడుపుకుంటూ ముందుకు వెళ్తే అన్ని లాభదాయకంగా ఉంటాయి ఇవాళ మంచి ప్రణాళికలు చేసేందుకు అవకాశాలు వస్తాయి రెండోది అంటే కొత్త కొత్త వ్యవహారాలు చేయడానికి అవకాశం వస్తుంది ఇతరులకు మీరు చెప్పే సలహాలు సూచనలు బాగా పనిచేస్తాయి అలాగే మీరు మాత్రం ఎవరైనా మంచి సలహాలు సూచనలు చెప్పినా అది పాటించే రీతిగా మీ యొక్క సంచారం నడవదు అవయవాలు కొంచెం ఏదో ప్రతికూలంగా ఉన్నాయా అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు సుఖశాంతులతోనే కాలక్షేమ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది రెండవది మీకంటే తక్కువ స్థాయి వాళ్ళతో అది ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఏదైనా అవ్వచ్చు మీకంటే తక్కువ స్థాయి వాళ్ళతో వాళ్ళతో చర్చలు జరిపేటప్పుడు కానీ మాటలు నడిపేటప్పుడు కానీ కొంచెం ఓర్పుగా ఉండమని చెప్పి మీ గౌరవ మర్యాదలు భంగం కలగకుండా చూసుకోమని చెప్పేసి ఉన్నాం తులారాశి గ్రహచారం చాలా అద్భుతమైన చెప్పాలి ఎవరి షష్టంలోకి చంద్రుడు వచ్చాడు కదా అయినప్పటికీ కూడా ఇవాళ ఇబ్బందులే ఉండవు సహజంగా అష్టమ రాహువు ద్వితీయ కుజుడు ఇట్లాంటి వాళ్ళతో కొంచెం ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం కనబడుతుంది పాత సమస్యలు ఏమైనా ఉంటే బయటపడే అవకాశం వస్తుంది అయినా అన్నీ కూడా అవి చివరికి సానుకూలానికే దారితీస్తూ ఉంటాయి ఉద్యోగ విషయం వ్యాపార విషయం ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ మంచి జీవనం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వృష్టికి రాశి రోజున అనుకోని రీతిగా వృషిక రాశి వాళ్ళు సమస్యాత్మకమైన కార్యక్రమాలను పక్కన పెట్టేసి అనుకూలించే కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు సమస్యాత్మకంగా కుటుంబంలో వ్యవహారాలు కనబడితే కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందిగా కనబడితే ఉద్యోగ వ్యాపార విషయాలు దూరంగా ఉండే విషయం ఈ విధంగా చాలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని విధాల లాభాలు తీసుకునే అవకాశం వస్తుంది కుటుంబం ఉద్యోగం వ్యాపారం అన్నీ కూడా లాభించే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి తరువాత ధనురాశి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవనం సాగిస్తారు ఉద్యోగ వ్యాపార విషయాలు సానుకూలంగా ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ఈరోజున మంచి ఫలితాలు ఉంటాయి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు అన్ని కార్యక్రమాలని కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కుంభరాశి మకర రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్ని విధాలా కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది ధన సంబంధమైన వ్యవహారాలు కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది అన్ని విధాలుగా కూడా చాలా చక్కటి ఫలితాలు చక్కటి పరిణామాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది మీనరాశి ఈరోజున వీరి వీరి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలతో సుఖంగా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత నయన మార్గేణ మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త ఓం ద